వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధి కాంక్షించే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. చిత్తూరు పర్యటనలో భాగంగా ప్రజలకు సినీ నటుడు బాలకృష్ణ పిలుపు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అక్రమ మద్యం నగదు పంపిణీ చేపట్టే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాం. జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర అభివృద్ధి కాంక్షించే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సినీ నటుడు బాలకృష్ణ పిలుపునిచ్చారు. వసుధైక కుటుంబం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, భావితరాల భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సినీ హీరో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ చిత్తూరు ప్రజలకు పిలుపునిచ్చారు. సాధికార యాత్రలో భాగంగా చిత్తూరుకు చేరుకున్న బాలయ్యకు చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పార్టీ శ్రేణులతో కలిసి గజమాలతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బహిరంగ సభలలో బాలయ్య తనదైన శైలిలో ప్రసంగిస్తూ ప్రజలను పార్టీ శ్రేణులు ఆకట్టుకుంటున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అన్ని సామాజిక వర్గాలకు చేసిన మేలు గురించి వివరిస్తూనే, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు అందబోయే సంక్షేమం గురించి ప్రజలకు తెలియజేశారు. తన కుటుంబానికి న్యాయం చేయలేని జగన్ ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచేసి అభివృద్ధికి ఆమడ దూరం చేసిందని దుయ్యబట్టారు. భావితరాల భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమిని గెలిపించుకొని రాష్ట్ర ప్రగతి, భావితరాల భవిష్యత్తును కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ సర్కారు వచ్చాక రాష్ట్రంలో అరాచకం రాజ్యం ఎరుతోందని విమర్శించారు. వ్యవస్థలన్నింటినీ అవస్థ పెడుతూ జగన్ అరాచక పాలన సాగించారని మండిపడ్డారు. అరాచక పాలనను అంతమొందించి సంక్షేమ సారథి చంద్రబాబును గెలిపించాలని ప్రజలను కోరారు. అంబేద్కర్ స్ఫూర్తితో బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు మాత్రమే పాలన చేయగలడన్నారు. జగన్మోహన్ రెడ్డి చీకటి పాలనను ఓడించి ఎన్డీఏ కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబడడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను తొలగించడంతో పాటు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలంటే కూటమిని ఆదరించాలని కోరారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ అయినని గుర్తు చేశారు. అరాచక పాలన అంతమొందించేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని, సీఎం జగన్ ఇంటికి సాగనంపాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభలో చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్, చిత్తూరు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ జెడ్పీ చైర్మన్ చంద్రప్రకాష్, మాజీ మేయర్ కటారి హేమలత, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ, పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు కాజూరు రాజేష్, మాజీ కార్పొరేటర్ వసంత్ కుమార్, పార్టీ నేతలు జయచంద్ర నాయుడు, త్యాగరాజన్, మోహన్ రాజ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాస్, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆరణి కవిత, టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ అవగాహన చైతన్యం తీసుకొచ్చిన ఒక తెలుగు మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి, అంతే అలాగే ఎంతో ఉపయోగకరమైనవి, సానుకూలమైనవి కూడా. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి తర్వాత ప్రతి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తేనే తప్ప వాళ్ళకి భవిష్యత్తు లేదు. అటువంటి ఎన్టీ రామారావు గారు మరి అదే ఒక పేదపడి ఆ బాధ తెలిసిన అన్న ఆయనే, అలాగే ఒక జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అన్న ఆయనే, అలాగే తనకు అండగా నిలిచిన మహిళలకు ఆడపడుచులకు ఆర్థిక బలమిచ్చిన అన్న కూడా ఆయనే. అందుకే ఆయన అందరి ఉండల్లో ఎన్టీఆర్ అంటే కేవలం
నందమూరి తారక రామారావు గారిగా మాత్రమే కాదు, ఎన్నటి నటరాలయం ఆయన ఇల్లే ఒక నటరాలయం, అందులో ఆయన ఒకటి నటరాజు నటసింహుడు, టీ అంటే తారామండలంలోని ధృవ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణతాముడు. అందుకే ఆయన మీ అందరి గుండెల్లో మనందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఆరాజుడయ్యాడు. ఇప్పుడు ఆనాడు మన ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నెన్నెన్నో, వాటిలన్నింటి గురించి మీకు బాగా తెలుసు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం, ఆయన మానసిక పుత్రిక, ఆయన తెలుగుదేశం పార్టీని ఎంతే క్రమశిక్షణతో ఆయన ముందుకు తీసుకెళ్ళడం, పార్టీని మరి తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉన్నంత మంది కార్యకర్తలు ప్రపంచంలో ఇంకే పార్టీకి లేరు లేరు లేరు. కోవిడ్కి వ్యాక్సిన్ తయారు చేసే సిటీగా మార్చారు ఆయన. అలానే ఆనాడు రామారావు గారు కూడా ఈ యొక్క మతకాలాన్ని ఉక్కుపాతంతో తొక్కారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడైతే ఒక ప్రజల్లో ఒక ఆలోచన మనం రేకెత్తగలుగుతామో, ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకెళ్తామో, వాళ్ళలో కూడా ఒక పైకి తమ వంతు కృషితో ప్రభుత్వ సహకారంతో పైకి రాగలుగుతాం, అలాగే సంఘానికి కూడా ఉపయోగపడగలుగుతాం మన సమాజానికి అన్న ఉద్దేశంతో ఆనాడు ఈ గ్రామాల్లో కూడా ఈ జన్మభూమి అయితేనేమి, నీరు మీరు అయితేనేమి, క్లీన్ అండ్ గ్రీన్ అయితేనేమి, ఈ యొక్క వన సంరక్షణ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క చెరువు సంఘాలు అయితేనేమి, కాలువల్లో ఈ యొక్క పూడికలు తీయటం ఏంటేమి, అభివృద్ధి చేయడం ఏంటేనేమి, మనమంతు బాధ్యతగా జననీ జన్మభూమి స్వర్గ దబ్బికరియాల్సి అన్న దాన్ని సార్థకం చేసిన మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు ఇలాంటివి చేపట్టారు. మరి వాళ్ళు చూస్తున్నాం మనం మన సమాజం ఎలా తయారైందో. ఈ యొక్క ఒక్క ఛాన్స్ అన్న నినాదంతో ఆనాడు అధికారంలోకి వచ్చి ఆ ఒక్క ఛాన్స్ ఏంటి, కోడి కత్తి గొడ్డలి అలాగే మొన్న గులకరాయి, సిద్ధం సిద్ధం అంటాడు, దేనికి సిద్ధమో అర్థం కాదు. మరి 1600 ప్రజాధనాన్ని రాష్ట్రమంతా కూడా హోర్డింగ్స్ పెట్టించాడు సిద్ధమ సిద్ధమని. దేనికి సిద్ధమని అడగండి, మీ తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేశావు, అలాగే మీ బాబాయిని హత్య చేసిన నిందితుల్ని కాపాడుతూ మరి మీ చెల్లికి మోసం చేశావు, దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మమలికి యువతకు ఇప్పుడు ఈ కొక్కైను ఏదైతే సారీ గంజాయి ఏదైతే ఈ డ్రగ్స్ అలవాటు చేసి మోసం చేసావో వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం మన ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ వచ్చిన వారం రోడ్లు రద్దు చేస్తానని చెప్పి వాళ్ళకి మోసం చేశావు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే రాజధాని లేని రాష్ట్రంగా మన 3 రాజధానుల పేరుతో అమరావతి రైతులు వాళ్ళ చేస్తున్న ఉద్యమాలకే తెలియమి వాటికి అడ్డుకట్టలేస్తూ చట్టబద్ధంగా వాళ్ళకి ఇబ్బందులు పెడుతూ మరి ఒక పైశాచిక ఆనందం పొందుతున్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటూ మరి వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన కార్ డ్రైవర్ని చంపి గోల్డ్ డోర్ డెలివరీ చేశాడు, అలాగే కుటుంబం రైలు కింద పడి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? లేకపోతే ఒక అబ్బాయి తన అక్కని వేధిస్తున్నారని అడిగితే దానికి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి సిద్ధమా? లేకపోతే ఏదైతే ఈ రైతులు ఈ యొక్క వ్యవసాయ శాఖను రద్దు చేసి ఇవాళ దేశంలోనే రైతులు అప్పుల్లో ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో పెట్టిన ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఇవాళ ధరలు ఆకాశానికి అంటుకున్నాయి, మన విద్యుత్ ఛార్జీలు 7 పెంచాడు, అలాగే మన ఆర్టీసీ ఛార్జీలు 5 పెంచాడు, అలాగే పెట్రోల్ ధరలు అయితేనేమి, డీజిల్ ధరలు అయితేనేమి, అలాగే మన ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, ఆస్తి మీద పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను పెంచేశాడు, వాటి అన్నింటినీ తగ్గించడానికి సిద్ధమా?
లేకపోతే పోలవరాన్ని గోదావరిలో కలిపేసి తనని తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన మరి కాంట్రాక్టర్లకి డబ్బులు తిరిగి బిల్లులు చెల్లించడానికి సిద్ధమా? అక్రమాలకి మాయలకి మోసాలకి సిద్ధమా? అక్రమాలకి అన్యాయాలకి సిద్ధమా? మరి ముందు 100 సంవత్సరాల వరకు ప్రజలకి దొరకకుండా ఇసుక పాత్రలను తవ్వేశాడు. అలాగే ఈ యొక్క చీఫ్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ మద్యాన్ని పారిస్తూ మనం 100,000 కోట్ల రూపాయలు దండుగా దొబ్బుతున్నాడు. మరి అలాగే ఈ ప్రభుత్వం తయారు చేసిన ఈ యొక్క ఏదైతే కల్తీ మద్యం ఉందో దాన్ని తాగి మరి ఎంతోమంది ఆడపడుచులు వాళ్ళ తాలి బొట్లు తెగిపడ్డాయి. మరి వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? నువ్వు సిద్ధమైతే మేము సంసిద్ధమే. మన రాష్ట్రాన్ని పూర్తిగా గోతిలో పూడి చేశాడు ఈ జగన్. పూర్తిగా 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిన అతని ఈ పరిపాలనకు చరమగీతం పాడి సమరసింహ శంకరరావుని పూరించి ఉరుకులెత్తిన ఉత్సాహంతో ఓటని ఆయుధంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని పడగొడతానికి మేము సంసిద్ధమే. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అక్రమ మద్యం నగదు పంపిణీ చేపట్టే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. సాధారణ ఎన్నికలు 2024 ఎన్నికల ప్రవర్తన నియమావళి సంబంధించి నియమావళి ఉల్లంఘనలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా అక్రమ మద్యం నిల్వలు బహుమతులు మరియు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం ఉంటే జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం శిక్షణ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతున్నదని వీరికి ఫిర్యాదులు చేయవచ్చునని సమాచారం అందించిన వారి వివరాలను రహస్యంగా ఉంచబడుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీలకు కుల మతాలకు అతీతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రాష్ట్రీయ సమసమాజ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ అన్నారు. మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఎస్సిఏ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో పాలక ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. 2 రూపాయల కిలో బియ్యం 108-104 వాహనాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ఉండే పార్టీలు వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని పరిశీలిస్తున్నట్లు భాషా తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వస్తున్నాయి అని తెలుసుకున్నాను. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు 2 ఎన్నికలు కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా జరగటం, భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నాను. కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మిషన్ లాగా జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడైనా పొరపాటున ఈ కార్యక్రమాలన్నీ వెనుకబడిపోతే ఆగిపోతే పేద ప్రజలందరూ చాలా ఇబ్బందులు పాలవుతారని మీ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పథకాలు మనసులో నుండి జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో ఆలోచించి ఈ పథకాలను రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యారని కర్ణాటక ప్రజలు భావిస్తున్నారు. అలాగే ఈ పథకాలన్నీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధ్యయనం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల అనంతరం అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేసి ఇక్కడ జరుగుతున్న ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలు తెలుసుకొని ఆయా రాష్ట్రాల్లో కూడా అమలు పరచడానికి
ఆలోచిస్తున్నారనే విషయము నాకు తెలిసింది. నేను దేశవ్యాప్తంగా పర్యటించి అనేక రాష్ట్రాల ప్రజలతో కలిసినప్పుడు వారు అన్నది ఏమంటే, సంక్షేమ కార్యక్రమంలో నవరత్నాలు ఉన్నాయి కాబట్టి, 9 పథకాలు అక్కడ కొనసాగుతున్నాయి కాబట్టి, ఇంతటి వ్యాస్ట్ పెద్ద స్థాయిలో మరే రాష్ట్రంలో కూడా జరగటం లేదని దేశ ప్రజలు భావిస్తున్నారు. దేశ ప్రజలు ఎలా ఉన్నా కర్ణాటకలోని 7 కోట్ల కన్నడిగులు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పథకాలన్నీ కర్ణాటకలోను మిగిలిన రాష్ట్రాల్లో కూడాను ఇంప్లిమెంట్ చేయాలని ఆయా రాష్ట్రాల ప్రజలు ఆయా ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని వచ్చే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్లోని పథకాలను ఇంప్లిమెంట్ చేసుకునే దిశగా ప్రజలు చైతన్యవంతమయ్యారు. భూమన కరుణాకర్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు దయ్యాలు వేదాలు బలించినట్లుగా ఉందని తిరుపతి కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచింది టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ కాదా అని ప్రశ్నించారు. అధికారులను బెదిరించి తానే ఎమ్మెల్యేగా భూమన ప్రకటించుకున్నాడని, ప్రజాస్వామ్యబద్ధంగా భూమన కరుణాకర్ రెడ్డి ఏ ఎన్నికల్లో గెలవలేదని చురకలంటించారు. టీడీడీ చైర్మన్గా ఉన్న భూమన వెంకటేశ్వర స్వామికి తిరుపతి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తాను నాన్ లోకల్ అంటున్న భూమన కరుణాకర్ రెడ్డి కడప నుంచి తిరుపతికి వచ్చారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని భూమన తిరుపతిలో అక్రమాలు అరాచకాలకు పాల్పడ్డారని అన్నారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీటీడీలో కాంట్రాక్ట్ పనులకు కమిషన్లు తీసుకున్నారని, అలాగే శ్రీనివాస సేతు ఫ్లైఓవర్లో కూడా కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. 2024 ఎన్నికలతో భూమన కరుణాకర్ రెడ్డి చరిత్రహీనుడుగా మిగిలిపోతారని, తన కొడుకు భూమన అభినయ్ రెడ్డికి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని చురకలంటించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని అడుగడుగున అడ్డుకుంటున్న భూమనకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, అన్న రామచంద్ర యాదవ్, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఏపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి యాత్రికుల సౌకర్యార్థం కోసం గరుడ వారధి కడితే, బయట దేశం నుంచి కాంట్రాక్టర్ వస్తే కమిషన్లు ఇవ్వలేదని, 6 నెలలు కాంట్రాక్ట్ ఆపి నువ్వు అడిగిన పర్సంటేజీలు కప్పం కట్టాడా లేదా, 6 నెలలు పని ఆపావా లేదా, నీ అంతరాత్మ నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు వెంకటేశ్వర స్వామికి చూస్తున్నాడు, వెంకటేశ్వర స్వామి కింద నువ్వు చేస్తున్న తప్పులు ఈ గరుడ వారధిలో ఎంత దోచుకున్నావో అది కూడా తెలుసుకోవాలనేసి కూడా కరుణాకర్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. ఇవన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో మేము కూడా ఇవన్నిటిపైన కూడా వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవన్నిటిపైన కూడా కమిషన్లు వేసి ఎన్క్వైరీలు వేసి ఖచ్చితంగా కూడా టీడీఆర్ బాండ్లలో తిన్న డబ్బులు, రోడ్డు కాంట్రాక్ట్ పనులలో తిన్న డబ్బులన్నింటినీ కూడా మొత్తం కక్కించి తిరుపతి ప్రజలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి ప్రజలరా, ఒకసారి మీరు అందరూ కూడా గమనించండి, ఎవరు దౌర్జన్యం రౌడీలకు ఇవన్నీ పాల్పడుతున్నారో ఆలోచించుకోండి, వాస్తవాలు కూడా తెలుసుకోండి, మేల్కొనండి, కళ్ళు తెరిచి న్యాయాన్ని గెలిపించండి. వీధి వీధికి గంజాయి వ్యాపారం స్టార్ట్ చేసింది, అరాచక వ్యాపారం స్టార్ట్ చేసింది అభినయ్ రెడ్డి గంజా కరుణాకర్ రెడ్డి కాదా అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రౌడీలను ప్రోత్సహిస్తూ ఉండేది అభినయ్ రెడ్డి కాదా అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అభినయ్ రెడ్డికి, ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ అరాచక శక్తులన్నింటినీ కూడా తరిమి కొట్టి పుణ్య ఆధ్యాత్మిక కేంద్రంగా నెలకొల్పుతామని మేము ఎప్పటికీ చెప్తూనే ఉన్నాం. ఇంతకుముందున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా
ఇటువంటి అరాచకాలు ఎక్కడైనా తిరుపతి పట్టణంలో కానీ ఎవరైనా చేశారా నీ విధంగా ఆలోచించుకోమని నీకు కర్ణాకర్ రెడ్డి కూడా గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నా. 2009-2014 ఎన్నికల్లో కడప నుంచి రౌడీలను కూడా తీసుకొని అరాచకాలకు పాల్పడింది నువ్వు కాదా అనేసి కూడా ఇంకొకసారి తెలుసుకోవాలి. ఏది ఏమైనా ఇవన్నిటి విషయాలపైన ఖచ్చితంగా కూడా చెప్తున్నాం, దౌర్జన్యం చేసేది నువ్వు, చెప్పేది నువ్వు, చేపిచ్చేది నువ్వు, నీ మనస్సాటికి తెలుసు. గత వారం రోజులుగా ప్రచారం ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కలిసి తిరుపతి పట్టణంలో ఎన్నికల సందర్భంగా చేస్తూ ఉంటే నువ్వు ఎక్కడికక్కడ నీ గూండాలు పెట్టుకొని, నీ గంజాయి అమ్మే గూండాలు నీ సొంత మనుషులు పెట్టుకొని మమ్మల్ని అడ్డుకునేది ఎందుకు? నువ్వు నిన్ను ఏమైనా ఎక్కడైనా ఒక్కచోటైనా అడ్డుకున్నామా చెప్పు. ఆఖరికి పోలీసులు వచ్చి అభ్యర్థికి పర్మిషన్ ఉంది క్యాన్వాస్ చేసుకుంటారు, మీరు వదలండి అంటే కూడా పోలీసులు మాట కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేసి మమ్మల్ని అందరినీ కూడా మొన్న ఆదివారం రోజు కూడా భయభ్రాంతులు చేయడం జరిగింది. చిత్తూరు నగర పాలక పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు శంకర్ ప్రసాద్ శర్మ పరిశీలించారు. మంగళవారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో కట్టమంచి నగరపాలక ప్రాథమిక పాఠశాల, షర్మన్ బాలికల పాఠశాల, పీసీఆర్ జూనియర్ కళాశాలలోని 18, 19, 20, 66, 67, 68, 69, 50, 26, 45, 47 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో చేపట్టిన కనీస మౌలిక సదుపాయాల ఏర్పాట్లను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా చేపట్టిన ఏర్పాట్లను, రూట్ మ్యాప్లను, పోలింగ్ కేంద్రాల లేఅవుట్ ప్లాన్లను ఏఆర్ఓ కమిషనర్ అరుణ ఎన్నికల వ్యయ పరిశీలకులకు వివరించారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లు బాగున్నాయని వ్యయ పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈ గోమతి, ఎంహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్, డిఈలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, బిఎల్ఓలు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా గోవింద కోటిని రాసిన విద్యార్థిని కుమారి కీర్తనకు మంగళవారం ఉదయం టీటీడీ శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగళూరుకు చెందిన ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10,01,116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కుమారి కీర్తన మీడియాతో మాట్లాడుతూ తమ పెద్దలు, ఊరి వారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానని అన్నారు. మా కులదైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో గోవింద కోటి రాసే అవకాశం తనకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. 2023 నవరాత్రుల నుండి గోవింద కోటిని రాయడం ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం గోవింద కోటిని భక్తి శ్రద్ధలతో రాసినట్లు తెలిపారు. చిన్నతనం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని, స్వామి అనుగ్రహంతోనే తాను తక్కువ సమయంలో 10,00,000 మార్లు గోవింద కోటి రాయగలిగినట్లు చెప్పారు. గోవింద కోటి రాస్తున్న సమయంలో తాను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న అనుభూతి కలిగిందని వివరించారు. విద్యార్థులు, చిన్నపిల్లలు, యువతి యువకులలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు గోవింద కోటి రాసే బృహత్తర కార్యక్రమాన్ని టీటీడీ ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా 10,01,116 సార్లు గోవింద కోటి రాసిన వారికి మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం, 1,00,000 సార్లు గోవింద కోటి రాసిన వారికి వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. Thank you.
వామకోటి ఏ రకంగా అయితే గతంలో రాసేటువంటి సాంప్రదాయం భారతీయ సమాజంలో ఉన్నదో ఆ రకంగానే గోవిందకోటి రాసి విద్యార్థులల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళల్లో ఆధ్యాత్మికత పెంచాలా అన్నటువంటి ఒక సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం గోవిందకోటి రాసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు యువకులకు యువతులకు విఐపి దర్శనం ఇప్పిస్తాము అని చెప్పగానే మొట్టమొదటిసారిగా ఈ రోజున కీర్తన అనేటువంటి బెంగళూరు అమ్మాయి తను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పాప ఈ రోజున గోవింద కోటిని రాసుకొని అంటే 10,1,116 రాసినటువంటి వాళ్లకు దర్శనము, కోటి రాసినటువంటి వాళ్లకు కుటుంబ మొత్తం అంతా కూడా విఐపి బ్రేక్ దర్శనము ఇస్తామని చెప్పిన పిలుపును అందుకొని మొట్టమొదటిసారిగా కంప్లీట్ చేసినటువంటి కీర్తనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. స్వామి కృప కరుణ ఆ అమ్మాయి పట్ల ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఇలాంటి అమ్మాయిలు ఆ హిందూ సనాతన ఆచారానికి ఒక ప్రతీకలు, ఒక ఆదర్శము. ఈ అమ్మాయిని చూసిన తరువాత మొత్తం మన హిందూ సమాజంలో ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా గోవిందకోటిని ఇదే విధంగా రాసుకొని ఆ స్వామివారి దర్శన భాగ్యం పొందగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ అమ్మాయికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని, మొట్టమొదటిసారి తీసుకొని వచ్చినటువంటి ఖ్యాతి కీర్తనకు దక్కింది, భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఈ అమ్మాయికి ఉంటాయి. చాలా సంతోషంగా ఉంది. మా ఇంటి దేవుడు వెంకటం స్వామి, అందుకే రాయాలనిపించి రాశాను. మా దేవుడు అంటే నాకు జాస్తి భక్తి. 10,116,116 ఇంటర్ సెకండ్ ఇయర్ కర్ణాటక పెద్దబళ్ళాపురంలో ఉన్నాం. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఫస్ట్ నేనే రాసిండేది అని అసలు థింకే చేయలేదు. నేనే ఫస్ట్ అనేసి సంతోషంగా ఉంది. దేవుని దర్శనం అయ్యా బాగా. సూపర్. అసలు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. దగ్గరగా చూశాను. ఫస్ట్ టైం అది నువ్వు ఇలా ఎప్పుడు చూడలేదు అలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.